నమస్తే అండి, గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రమేష్ అండి, భీమవరం నుండి. ఏం రమేష్ గారు, ఫ్యామిలీ ఫోటోతో వచ్చారనుకుంటున్నారా? ఈరోజు స్పెషల్ డే అండి, నాకు అంటే మా మిస్సెస్ పుట్టినరోజు. తన పేరు భవానీ. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియో చేస్తున్నానండి. ఈరోజు తన బర్త్డే శారీ అండి. తన శారీ అమౌంట్ ఎంతో అడగొద్దు, నాకు తెలియదండి అమౌంట్. మనం కొండం వరకే కానీ అమౌంట్ చెప్పకూడదు. పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం తను ఫస్ట్గా ముందుగా మా భీమవరం ఇలవేల్పు మౌలమ్మ గుడికి తీసుకెళ్తాను. మౌలమ్మ గుడి కాడ తీసిన పిక్ అండి. అలాగే నా పరమశివుడు, నా కులదైవమైన పరమేశ్వరుడు గునుపూడి సోమేశ్వర స్వామి గుడికి తను తీసుకెళ్తాను. నా మ్యారేజ్ అయింది కూడా ఈ గుళ్ళోనేనండి, భీమవరం. మాది అరేంజ్డ్ మ్యారేజ్ అండి. పెళ్ళి చేసుకున్న తర్వాత తను ప్రేమించడం మొదలుపెట్టాను. పెళ్ళికి ముందు కాదండి, పెళ్ళి అయిన తర్వాత తను ప్రేమించడం మొదలెట్టాను. ఇది గునుపూడి శివాలయం గుడి కూడా తీసిందండి ఫోటో. ఇక్కడ కనిపిస్తుంది నేనేనండి. నాకు పరమశివుడు అంటే చాలా చాలా ఇష్టం, ఆ విషయం మీ అందరికీ తెలుసు. నా శివయ్య నా తోడు ఎప్పుడు ఉంటాడు, నాలో ఉంటాడు. ఓం నమ శివాయ. ఇక్కడ ఫ్యామిలీ ఫోటో దిగామండి. ఈ పింక్ కలర్ షర్ట్ వేసుకున్నవాడు మా చిన్నోడు అండి, పేరు పవన్ కళ్యాణ్. బక్కగా ఉన్నవాడు మా పెద్దోడండి, లక్ష్మీ సాయిరాము. ఇక్కడ గుడికడ ఫ్యామిలీ ఫోటో దిగామండి. థ్యాంక్ యూ భాస్కర్ గారు, మా స్నేహితుడు తీసాడు ఫోటో, థ్యాంక్ యూ అండి. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అండి, అంటే భీమవరం గునుపూడి సోమేశ్వర స్వామి గుడి ఎదురుగా చెరువు ఉంటుందండి, సోమగుండం చెరువు అండి. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ దిగిన ఈరోజు తన ఇక్కడ ఫోటో దిగామండి. నాకు ఇష్టమైన ప్లేస్లో ఫోటో దిగామండి. మా అమ్మగారు కోడలు పుట్టినరోజు సందర్భంగా సేమియా చేశారండి, చాలా అద్భుతంగా చేస్తారు మా అమ్మగారు. ఇంకా భవానీ పుట్టినరోజు సందర్భంగా బిర్యానీ చేసుకుంటున్నాం. ఇక్కడ బాస్మతి రైస్ ఇండియన్ గేట్ ప్యాకెట్ తెచ్చామండి. అంటే హోటల్కి వెళ్ళి తింటే ఎక్కువ డబ్బులు అవుతుందని మేమే స్వయంగా బిర్యానీ ఇంట్లో చేసుకుంటున్నాం. ఇక్కడ ఎన్ని ఐటమ్స్ చేశారు, ఇంకా బిర్యానీ తయారు చేసే విధానం ఎన్ని చెప్పాలంటే వీడియో చాలా పెద్దదైపోద్ది, అందుకని మీకు మామూలుగా చూపిస్తాను. మీ అందరికీ బిర్యానీ తెలిసే ఉంటుంది ఎలా చేయాలో ఏదో. ఎవరెస్ట్ బిర్యానీ మసాలా ఇక్కడ కొత్త కొత్తలో ఆడిపోతుంది నా కడుపులో. చాలా ఇష్టం బిర్యానీ అండి అంటే నాకు. ఇంకా తన పుట్టినరోజు సందర్భంగా ఈ బిర్యానీ పార్టీ ఇంట్లో చేసుకుంటున్నాం అన్నమాట. గ్యాస్ మీద పెట్టేశారు. మనకు వంటల గురించి ఏం తెలియదండి, మనకు తినడం ఒకటే వచ్చు. అది వేడివేడిగా గుమగుమలా ఆడిపోయే బిర్యానీ, భవానీ గారు చేసిన బిర్యానీ అండి. మామూలుగా లేదు అంటే మేము అంత మసాలా వేయలేదు, పిల్లలు కదా, చిన్నపిల్లలు కదా, వాళ్ళు కారం ఎక్కువ తినకూడదండి. అంటే కలర్ మీకు అలా కనిపిస్తుంది, బిర్యానీ ఫ్లేవర్ కాకుండా మామూలు వైట్ కనిపిస్తుందని మేము ఎక్కువ వేయలేదండి పౌడరు. నాకు జీడిపప్పుతో బిర్యానీ అంటే మామూలుగా ఉండదు, ఒక రకంగా ఉంది. ఇది ఎందుకు మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మా మిస్సెస్ పుట్టినరోజు సందర్భంగా మీరు కూడా చూసి ఆనందించి ఆస్వాదిస్తారు. ఓకే, ఇంకా తన పుట్టినరోజు అంటే ఒక రేంజ్లో చేయాలని ఆల్మండ్ ఏదో కేక్ ఇంగ్లీష్లో పేరు ఉంది, దాన్ని నాకు ఆల్మండ్ అని ఒకటే చదవడం వచ్చింది. దాని తర్వాత ఏంటో తెలియదు, ట్రియో ఏదో ఉంది, ట్రీట్ మనకు అంత ఇంగ్లీష్ రాదు కాబట్టి కేకు తీసుకొచ్చానమాట తన బర్త్డే సందర్భంగా. ఇంకా పిల్లలతో తను కేక్ కట్ చేసింది. అంటే నేను యూట్యూబ్ కోసం వీడియో కోసం కాదు, ప్రతి సంవత్సరం మా ఇంట్లో ఫస్ట్ మా అమ్మగారు బర్త్డే వస్తుంది, తర్వాత మా పెద్ద అబ్బాయి సాయిరాంది వస్తుంది, తర్వాత మా మిస్సెస్ది, తర్వాత పవన్ కళ్యాణ్ది వస్తుంది. వరుసగా బర్త్డేలు ఉన్నాయి. మా కేకు మా చిన్నోడు అలిగాడు అనమాట, వాడు వెలిగిస్తా అన్నాడు క్యాండ్లు.
ఇంకా తర్వాత మళ్ళీ కూల్ అయిపోయాడు. కేక్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. ఇది భీమవరం అరుణ్ ఐస్ క్రీమ్ అని పెద్ద మసీదు పక్కన ఉంటుంది షాపు, దాంట్లో తీసుకున్నాం. చాలా బాగుందండి, మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. కేక్స్ చాలా బాగుంటాయి అక్కడ. ఇంకా స్మాల్ గిఫ్ట్ అండి, తనకి ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. కుదరటపోవడం లేదులేండి, అమౌంట్ లేదు, ఏదో అలాగ కుదిరింది. ఈసారి తన సెల్లో పౌచ్ గిఫ్ట్కే ఇచ్చాను. ఇది నాకు చాలా నచ్చిందండి, అంటే లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవాలని నా కోరిక, అది అవ్వలేదు కాబట్టి ఈ పౌచ్లో ఇద్దరు లవర్స్ లాగా ఉన్నారు అలా చూసి తన గిఫ్ట్గా ఇచ్చాను. ఇంకా ఇక్కడతో బర్త్డే అయిపోయింది అనుకోకండి, నాకు ఇష్టమైన ప్లేస్ డిఎన్ఆర్ కాలేజ్ దగ్గర పంటకాలు అండి. అంటే నాకు ప్రకృతి చాలా ఇష్టం కాబట్టి నాకు ఎక్కువ నేచర్ని నేను ప్రేమిస్తాను. తను అక్కడ తీసుకెళ్ళాను ఫస్ట్ టైం, అంటే మేము మా పిల్లలు అంతమానే వెళ్తూ ఉంటాం కానీ ఫస్ట్ టైం తను కూడా తీసుకెళ్ళాను అనమాట బర్త్డే సందర్భంగా వల్ల. ఇంకా పంటకాలు కాడ చూసారు కదా మా ఆడావిడ, మామూలుగా లేదు రచ్చరచ్చ చేసాం. తనైతే ఫుల్ హ్యాపీ అండి, అంటే నా పెళ్ళి అయ్యి 10 సంవత్సరాలు అయింది, ఇప్పుడుకి వచ్చి తను ఏ టూరు తీసుకెళ్ళలేదు, నమ్మరు మీరు. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే తనకు చూపిస్తున్నాను కానీ పెద్ద లాంగ్ టూర్లు కానీ ఏమి వేయలేదు మేము. ఇంకా నేను మా పెద్దోడు చిన్నోడు మొత్తం తనని నీటిలో ముంచేసామన్నమాట, తన మాత్రం భయపడిపోయింది. ఓకేనండి, ఇప్పుడు మా మిస్సెస్ నన్ను అడుగుతుంది ఏంటి ఎంత ఖర్చు అయ్యింది ఏంటి అని అడుగుతుంది. నేను అంటున్నాను బంగారం ఖర్చు గురించి ఏం కాదు, నేను చేసేది నీ మీద ఇష్టంతో చేశాను, ఇష్టం ఒకటే చూడు, నువ్వు లెక్కలు అయ్యి అడక్కమ్మా అని అన్నాను. సరే ఇప్పుడు తనకి ఇంకా బర్త్డే గిఫ్ట్స్ అన్నీ ఇచ్చాను కదా, తను ఈ హాలిడేస్కి మా అత్తగారింటికి మా మామగారింటికి వెళ్ళలేదు. ఇప్పుడు తన బర్త్డే సందర్భంగా తనతో అన్నాను నువ్వు మీ సెలవులకి ఇంటికి వెళ్ళని చెప్పి తనకి పర్మిషన్ ఇచ్చాను. తను మాత్రం ఫుల్ హ్యాపీ అన్నమాట, చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. అంటే 1 మంత్ నుంచి తను ఇక్కడే ఉంది మన దగ్గరే, వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పి ఇవాళ చెప్పానమాట. తను మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. ఒక సెలవుల్లో ఇంకా స్కూల్ తీసేస్తారు కదా నెక్స్ట్ మంత్, ఇక 20 డేస్ అన్న అక్కడ ఉందామని పర్మిషన్ ఇచ్చానమాట. తను పిల్లల్ని తీసుకుని వెళ్తుంది అనమాట. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంత పెద్ద వీడియోని చూసినందుకు. ఇంకేం చెప్పాలి తన గురించి, ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్, అందుకని మళ్ళీ ఈ పిక్ పెట్టాను. మనం తనకి రిచ్కి ఏం చేయలేదు, నా స్తోమతలోనే చేశాను అనమాట బర్త్డే. తను పెళ్ళైన కాడి నుంచి ఇప్పుడు వచ్చిన మనల్ని ఏం అడగలేదు. నేను చిన్న చిన్నవి ఇచ్చి తను ఆనందపడతాను కానీ పెద్ద పెద్ద ఏం చేయలేదు తన కోసం. ఇప్పుడు వచ్చి గ్రామ బంగారం కూడా కొనలేదు తన కోసం. నేను నా ఖర్చు లేని పని ఏంటంటే నేను ప్రేమిస్తానమాట తన్ని, ఆ ప్రేమనే తనకి మాటల రూపంలో కానీ ఇలా చేస్తానమాట. తనైతే హ్యాపీ అన్నమాట, ఇవాళ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇంకేంటి బావని ఇంకేం చెప్పాలి నీ గురించి మాటలు. అబద్ధాలు అయితే వెంటనే చెప్పేయగలను కానీ నిజాలు చెప్పడానికి కొంచెం తడబడ వస్తుంది, అసలే మనకు నత్తి. నీ గురించి ఇంకేం చెప్పాలి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని బాగా ఖర్చు పెట్టి నేను చూపించలేను కానీ నా స్తోమతలో ఇలా చేసి చూపించాను. లవ్ యూ భవాని, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీవారు రమేష్.